और मोहन राव హామీలు ఏమైనా నెరవేరయ్యా? మీ మీకు ఏమైనా పథకాలు ప్రభుత్వ పథకాలు అంటే 2014 నుంచి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా సహకారం అందించారండి. మా వృత్తి పరంగా చూసుకుంటే మాకు దోపి ఘాట్ కట్టించారు. దోపి ఘాట్ కట్టడం వలన మా వృత్తి మేము చక్కగా చేసుకుంటున్నాము. అందరం కూడా మేము దాని కరెంటు బిల్లు కూడా సైతం ప్రభుత్వం భరిస్తుంది. మాకు ఆవరకైతే బీజీ పార్క్ లోన్ ఉంది, కట్టడం వస్తుంది. అన్ని విధాలుగా మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మన గౌరవ శ్యామసుందర్ శివాజీ గారు చాలా మంచి వ్యక్తి. అతను పనితీరు కూడా చాలా బాగుంది. అందరికి అందుతున్నాయి. అంటే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకం అందరికీ ఇస్తున్నారని నా నమ్మకం. ఈసీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. దానిపై నెప్పం పెట్టాలి. అతనికి బ్యాట్ అంటే బ్యాట్ చేసి ప్రచారంలోపు అతనికి వెనుకొంత వేయాలనేసి కొన్ని కొన్ని పార్టీలు అతని మీద ఆరోపణలు చేస్తున్నాయి. అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకు చంద్రబాబు కావాలి. ఇక్కడ సురేష్ మేడం గారు గెలిచిన మాకు మరింత మేము అభివృద్ధి చేస్తామని మా ఆలోచన. ఇప్పుడు 2014 ఎలక్షన్స్ అయ్యాయి కదా, ఎన్నికల హామీలో భాగంగా మీకు ఏమైనా ప్రభుత్వ పథకాలు అందాయా? ఏమీ అందలేదు. ప్రభుత్వం తీసుకోలేదా? ప్రభుత్వం అంటే మనవాళ్ళకి ఇచ్చారు, లోన్ లాంటి 10,000 ఇచ్చారు. మీకు వచ్చాయా? మాకు వచ్చాయి. అందరికీ వచ్చాయి. ప్రభుత్వం మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పనులు బాగానే ఉంది. ఆయన అడుగుతున్న ఆరోపణలు వస్తున్నాయి కదా, దానిపై మీ కండలేదు. 2000 రానున్న ఎన్నికలు 2019లో మీరు ఎవరికి ఓటేస్తారు? మళ్ళీ ఇప్పుడు సురేష్కి ఓటేస్తారా? సరిపోద్దా. మా పేరు ఎదురేసి శంకర్రావు. ఇది గత 20 సంవత్సరాలు చేస్తాము. మాకు పలాస ఎమ్మెల్యే గౌట్ శ్యామసుందర్ శివాజీపై ఈ ఒపీనియన్ ఏంటి? అతనిపై ఒపీనియన్ అంటే మనకేం లేదు. రాజకీయ పరంగా మనకు తెలియదు, మన చేతులతో మనం భవితున్నాం. ఇలాంటి చిన్న వృత్తులకి మన నియోజకవర్గంలోపు ఎటువంటి అంటే ఎటువంటి సపోర్టింగ్ కానీ నియోజకవర్గంలో లేదు. నేను ఆదరణ పథకం కింద మీకేమైనా లోన్ కట్టరా? అప్లై చేయలేదు. బీసీ కింద లోన్ పెట్టే బీసీ లోన్ మాకు రాలేదు. అది అందుకే ఆదరణ మనం పెట్టలేదు. అందుకు రాలేదు. అది మా తరగతి మోటార్ సైకిల్ ఫీల్డ్కి చేతులు పనులకి మనం ముందు మన నిధుల తరఫున కానీ సహకరించి కొద్దిగా సాయపడితే మా మా మెకానిక్ దీంట్లో చాలామంది అనాదిగా దొరికిపోయి చేతి పనులు పూర్తిగా తీయలేక ఉన్నారు. వారికి కొద్ది ఏదైనా సహకరించి ఇలాంటివి ఏమైనా ఈ బీసీలో ఇతర కానీ చేస్తే బాగుంటుంది. మీ ఎమ్మెల్యే శివాజీ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనిచేస్తుంటే పనితీరు బాగానే ఉంది. అవన్నీ అక్కడ వరకు బాగుంది. మిగతా నాయకులు అటు ఇటు ఉంటారు కదా, దాన్ని బట్టి హిందుస్థాయి నాయకులు అల్లుడిపై ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? అలాంటివి మన వరకు మాకు తెలియదు. మనకు అంత రాలేదు. మన పనిలో మనం నిమగ్నమై ఉన్నాము. మన పని విషయంలో మన సహకారం లేదని అనుకున్నాం తప్ప వాళ్ళు ఏం చేసినా చేయకపోయి మన పని చేసుకుంటారు. ఈసారి ఎమ్మెల్యేగా గౌతమ్ శ్యామసుందర్ శివాజీ తనయ్య శిరీష వేస్తుంది కదా, మీరు వాళ్ళకి ఓటేస్తారా? వేరే వాళ్ళకి ఓటేస్తారా? అది మన అంతరాత్మ రుచుకోవాల్సిన పని అది. అంతే తప్ప దాన్ని ఓపెన్గా చేయకూడదని నా టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారా? అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి అన్ని విజయాల్లో. ఔషధ లోన్ లేదు కానీ
హౌస్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ అటు ఇటు ఉంటాయి మరి అని నేను అనుకుంటున్నాను. అదే మా చేతులతో మరి సహకరిస్తాను కోరుకుంటున్నాను. నా ఒకరాదు అంటే చూడండి, మీ పేరు విశ్వరావు. మీరు ఏం చేస్తున్నారు? మెడికల్ స్టాఫ్. అయితే మీకు ఇక్కడ లాభం వస్తున్నదా? పర్వాలేదా? పర్వాలేదు, యావరేజ్ ఒక 5000. గత ఎన్నికల్లో పలాస ఎమ్మెల్యే కొన్ని హామీలు ఇచ్చాడు, అవన్నీ నెరవేరాయా? మీకేమైనా ప్రభుత్వ పథకాలు వచ్చాయా? నాకు అంతవరకు అవసరం లేదు, రాలేదు, వెళ్ళలేదు. హామీలు అంటే నెరవేరాయని అంటున్నారు అంతే. మీకు 2019 ఎన్నికల్లో శిరీష పోటీ చేస్తున్నది, ఆవిడపై మీ అభిప్రాయం ఏంటి? ఆవిడపై అభిప్రాయం అంటే బాగానే ఉంది, అందరు అనుకున్న మాటలు బాగానే ఉందని పిలుస్తుందని నాకు తెలిసి. ఈసారి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? అది చెప్పలేను, ఆ రోజుకి వెళ్ళకుంటారుగా. రమేష్ పెంట. మీరు ఏం చేస్తుంటారు? ఎన్ని సంవత్సరం చేస్తున్నారు? 19 ఇయర్స్. మీ ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా తిత్రి తుఫాన్ టైంలో ఏమైనా పథకాలు గట్రా ఏమైనా అందించారా? క్యాజిఫీల్డ్కి ఏ పథకాలు ఏమి రాదు. ఆయన పనితీరు ఎలా ఉంది? 30 ఇయర్స్ ఉంది, ఏమైనా కొత్త చేంజింగ్ ఏం లేదు. మినిమం పనులు జరుగుతున్నాయి, కానీ ప్రత్యేకంగా మనకు రావాల్సిన ఒక గర్ల్స్ హై స్కూల్ కానీ ఒక డిగ్రీ కాలేజ్ కానీ కనీసం పలాసలు లేదు. టెక్కల్లో ఉంది, బారువల్లలో ఉంది, కనీసం అంటే మినిమం కూడా ఇది లేవు. ఆ ఉన్న కాలేజీలు కూడా ఎప్పుడు పడిపోతాయో తెలియదు. కాలేజ్ ఉంది, హై స్కూల్ ఉంది, అది పరిస్థితి. పలాస మినిమం పరిస్థితి. శిరీష గారు పోటీ చేస్తున్నారు, 2019 ఎన్నికల్లో మీరు ఏమైనా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయా? వస్తుంది, దాని గురించి ఆలోచించలేదు. వచ్చాక ఆలోచిస్తుంది ఎవరు వేయాలి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు? కిరాణా. ఎన్ని సంవత్సరాలు? 8. బాగుందా వ్యాపారం? వ్యాపారం బాగాలేదు. మరి ప్రభుత్వ పరంగా మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ అదే ఏ పథకాలు మీకు ఏమి అందాయా? ఏమందలేదు. మీరు ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా? ఏం చేయలేదు. ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే గారిని కలిశారా? అది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? మా వరకంటే తెలియదు. ఇప్పుడు మీ పిల్లలకి స్కాలర్షిప్స్ గట్రా ఏమి అందుతున్నాయా? ఏమి అందట్లేదు. అప్లై చేయలేదా? ఏం చేయలేదు, చేశాం కానీ అందలేదు. మరి 2014 ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు, అంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలి అనేసి, మినీ స్టేడియం కావాలి, అలాంటివి ఏమైనా నెరవేరాయా? అది 20 సంవత్సరాలైనా అంటున్నారు, మరి ఇంతవరకు అయితే కనబడలేదు. 2019 ఎన్నికల్లో మీరేమైనా ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? అది మా పర్సనల్ ఓటు అనేది పర్సనల్ అని చెప్పండి. చూసి చెప్పండి. మీ పేరు? రాంబాబు అండి. మీరు ఏం పని చేస్తున్నారు? ఫోటో స్టూడియో నడిపిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల నుంచి. ఎక్కువ అవుతున్నారా? పర్వాలేదండి, ఫోటోగ్రాఫర్ అంటే మరి ఇప్పుడున్న సీజన్లో సెలవులు అని రావడం వల్ల మనకి అంత బిజినెస్ ఉండడం లేదు. మీకు అవలేదండి. అమ్మ నాన్న ఉన్నారా? నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉన్నారు. మీరే పోతున్నారా? పెన్షన్ ఉంటుందా? పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కళాశాల నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కదా, అయితే ఇప్పుడు డాక్టర్ రావాలని అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. దానిపైన వస్తే బాగుంటుందా లేకపోతే ఆలోచితే బాగుంటుందా? వస్తే బాగుంటుందా అంటే వస్తున్న తెలుగుదేశం కూడా పర్వాలేదు, కానీ కొత్తలు ఇప్పుడు అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరొస్తారనుకుంటున్నారు? తెలుగుదేశం ఉన్నారు, ఇటు కాంగ్రెస్ ఉన్నారు, వైఎస్ఆర్ కూడా ఉన్నారు. మరి ఎవరన్నది రెండు గట్టి పోటీలే కాబట్టి మనం చెప్పలేము. పోటీ పోటాపోటీగా ఉంటుందా? పోటాపోటీగా ఉంటుంది. గౌస్ సిరీస్ ఫస్ట్ టైం ఎన్నికల పోటీ చేస్తుంది కదా, ఆవిడ గెలవచ్చు అంటారా లేకపోతే అప్పలరాజు గారు? అప్పలరాజు గారు గెలవచ్చు అంటారా?